హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీ మొబైల్కి వస్తాయి ఈరోజు వీడియోలోని ఒక చక్కటి చందమామ కథ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు కాలం నాటి అద్భుతమైన కథ ఈ కథ పేరు బాధ సంబంధం ఈ పేరు వినడానికి కొంచెం వింతగానే ఉంటుంది అలాగే కథ ఇంకా గమ్మత్తుగా ఉంటుంది ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక ఊర్లో అప్పం బొట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూసి వద్దామని బండి మీద బయలుదేరాడు మిరమిరలాడే మండు టెండలో మధ్యాహ్నం రెండు సరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు చూడబోతే బంధువుల ఊరు చేరటానికి ఇంకా నాలుగు మైళ్ళ దూరం ఉన్నది పొద్దుటనగా తిన్న చద్దన్నం మరిగిపోయి కడుపులో నకనకలాడుతూ ఆకలవుతున్నది మరి భోజనం మాట ఏమిటి ఆ చుట్టుప్రక్కల బంధువులు కూడా లేరు ఎరిగిన వాళ్ళైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు ఏమిటో ఈ పరమేశ్వర ఇలా వచ్చింది నా గతి అని ఆలోచిస్తూ మరొక్క పది గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు చెట్టు నీడనే చిన్న ఇల్లు కనబడినాయి వీధి ఎరుగు పైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనబడ్డాడు ఆయనను చూడగానే అప్పంబొట్లుకు ఒక ఆలోచన తట్టింది ఇది బ్రాహ్మల ఇల్లు సరిగా భోజనాల వేళకే అందుకున్నాను పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాము అని అనుకొని అప్పంబొట్లు రేగి చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు కానీ ముక్కు ముఖము ఎరగని కొత్త వారిని భోజనం పెడతారా అని అడగటం ఎలా అని అది పెద్ద మనిషి తరహాగా ఉండదు అని తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏమి సంబంధం ఉన్నది ఏదో ఒకటి కల్పించనైనా కల్పించాలి లేకపోతే ఆకలి తీరే దారే లేదు ఈ ఆలోచనతో ఆ రాగి చెట్టు కేసి చూడగా చూడగా బొట్లుకి ఒక చక్కటి ఉపాయం తట్టింది నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్లు బాగా జ్ఞాపకం ఈ బ్రాహ్మల ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ భదరికా సంబంధం ఏర్పడింది బదరికా అంటే రేగి అని అర్థం వాటితో పరిచయం చేసుకోవటానికి ఇంతకు ముందు మించిన చుట్టరికం ఏమి కావాలి అని అనుకుని సంతోషించాడు ఒకవేళ ఇంటి వారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగితే అప్పుడు టకీమని జవాబు చెప్పేయచ్చునని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో అప్పంబొట్లు చరచరామని వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి బట్టలు విడిచి కొయ్యకు తగిలించి అంగా స్నానాది కార్యాలను నూతి వద్దకు వెళ్ళాడు అంత చనువుగా ప్రవేశించిన అప్పం బొట్లను చూసి వీధి అరుగు మీద విస్తరాకులు కుడుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఈయన తన భార్య వంశ బంధువై ఉంటాడని అనుకొని తన పని తాను చూసుకుంటున్నాడు స్నానం కాగానే మడి కట్టుకొని భోజనానికి తయారైన అప్పం బొట్లను చూసి ఓహో ఈయన నా భర్తవంక బంధువు కాబోలు వారే లోపలికి పంపించి ఉంటారు తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకొని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది భోజనమైన తరువాత బొట్లు నడవలో ఖాళీ మంచం పరుచుకొని హాయిగా పడుకొని బదలిక తీర్చుకున్నాడు పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకొని ఆయన మళ్ళీ బండి కట్టించాడు అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పం బొట్లను ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపడ్డాడు వెంటనే భార్యని పిలిచి ఆయన నీకు ఏ వరుసవాడు వచ్చి రావటంతో అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి ఈ రాత్రికి ఉండమనలేకపోయావా అని అన్నాడు అయ్యో బాగానే ఉంది ఆయన నాకు ఏ వరుసవాడు కారు అసలు ఇంతకీ ఆయన ఎవరో నాకేం తెలుసు నాకు తెలియదు మీ తరపు బంధువేమో అని నేను ఇంతవరకు పలకరించాను అంతే తప్పితే నాకేమి తెలియదు అని ఆమె బదిలించింది ఆయన ఎవరో నాకు అంతకంటే తెలియదు మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులై ఉంటారనుకొని నేను లోపలికి పంపించాను అసలేం నేను పలకరించలేదు కూడా సరే మోసపోయాంలాగా ఉంది ఏదో అని ఆయన అప్పంబొట్లు వద్దకు వెళ్ళి అయ్యా క్షమించాలి మనకో మనకో గల బంధుత్వం ఏమిటి నాకు సరిగా జ్ఞాపకం లేదు చెప్తారా మరేమి అనుకోకుండా సెలవివ్వండి అని నిష్కపటంగా అడిగాడు దానికి అప్పంబొట్లు చిరునవ్వు నవ్వుతూ బంధుత్వం లేకేమండి అస్మాకం బదరీ చక్రం ఉస్మాకం బదరీ తరు బాధరాయన సంబంధం యాయం యాయం వ్యయం వ్యయ అంటే మీ ఇంటి ముందు బదరికా వృక్షం ఉన్నది మా బండి చక్రాలు బదరికా మానుతో తయారైనవి మనకు మనకు గల బదరీ బాధరాయన సంబంధం ఇదేనో అని బదులు చెబుతూ బండి తోలించుకుపోయాడు ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు ఆశ్చర్యపోయి తెల్లబోయారు ఇలా ఈ విధంగా రేగి చెట్టుకున్న సంబంధాన్ని ఆ బ్రాహ్మణుడు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించాడు చాలా తెలివిగా ప్రవర్తించి తన ఆకలిని తీర్చుకున్నాడు అతను కాబట్టి ఫ్రెండ్స్ మీకు కూడా మా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అలాగే ఉన్నాయి కూడా ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి వాటన్నిటిని చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్